అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశం కెనడా గురించి అండి. నాకు చాలామంది స్టూడెంట్స్ కానీ కొత్తగా మైగ్రేట్ కావాలనుకుంటున్న వాళ్ళు కానీ చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు, ఫోన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. మనం కూడా ఇప్పటిదాకా మన ఛానల్లో చాలా వీడియోస్ చేసాం. ఉదాహరణకి ట్రావెలింగ్ వీడియోసు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఎలా ఉంటుంది, మరి కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ దొరుకుతున్నాయా లేదా, మీరు చూసే ఉంటారు భారతీయ రెస్టారెంట్స్ అని మన ఫుడ్ దొరుకుతుందా లేదా, అందరూ ఇట్లా ఈ విధంగా చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఆల్రెడీ మనం కవర్ చేసాం, కొన్ని మనం కవర్ చేయని విషయాలు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేయని విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి చాలామంది ఇక్కడికి వచ్చేటప్పుడు కిచెన్ అప్లయన్సెస్, మన కిచెన్కి కావాల్సిన సామాగ్రి ఏమేమి తెచ్చుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోకూడదు, వచ్చిన తర్వాత ఇల్లు ఎదుక్కోవటం ఎట్లాగా, ఇంటి రెంట్స్ అద్దెలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత పిల్లల స్కూల్ని ఎలా అప్రోచ్ కావాలి, పిల్లల స్కూల్ ఎలా ఉంటాయి, దాంతోపాటు మేమిద్దరం పనిచేస్తాము, పిల్లలు ఎలా చూసుకుంటారు, మరి పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇలా అండి రకరకాలుగా చాలామంది మన స్నేహితులు, బంధువులు, మిత్రులు చాలామంది ఇలాగా చాలా చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో వీటన్నిటికి నేను కూడా అనుకున్నాను, ఒక ప్లాన్ ప్రకారం మనం కొన్ని వీడియోస్ కవర్ చేసామనుకున్నాను, కానీ ఇంకా కవర్ చేయని విషయాలు మన వాళ్ళందరూ అడుగుతుంటే చాలా ఉన్నాయి అనిపించింది నాకు కూడా. వీటితో పాటు చాలామంది ఎడ్యుకేషన్ ఫ్రీనా కాదా, దాంతోపాటు హెల్త్ సిస్టమ్, హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి, సో ఇలాగా ఒకటి కాదు చాలా విషయాలు. అప్పుడు నాకు అనిపించింది చాలా విషయాలు మనం కవర్ చేయాల్సింది ఉంది, ఆ నెసెసిటీ ఉంది. దీనివల్ల నలుగురికి సమాచారం వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇది ముఖ్యంగా మన స్టూడెంట్స్ మైగ్రేట్ అవుతున్న వాళ్ళకి, ఇక్కడికి ఇంకా రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు అనిపించిందండి. అందుకని చెప్పేసి నేను కూడా డిసైడ్ అయ్యాను వారానికి ఒకటి లేదా రెండు వీడియోలు సమయం చూసుకొని నేను కూడా ఇందులో ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని చూజ్ చేసుకొని నేను సమాచారాన్ని, నాకు ఇప్పుడు నేను ఎలా అయితే ఇక్కడ సమాచారం చూసానో, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమేమి విషయాలని గ్రహించానో, ఎలాంటి విషయాలని ఏమేమి తెలుసుకున్నానో, ఇలాగా అన్నీ కూడా నేను మన వీడియోల్లో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అందుకని ఇవన్నీ చేయబోయే ముందు ఏవే అంశాలు ఉన్నాయి, ఏవే ఇప్పటిదాకా మనం కవర్ చేసాం, ఏమేమి కవర్ చేయలేదు, ఒక సమ్మరైజ్డ్ వీడియో చెప్దాము మీ అందరికి కూడా, మనం ఏవే అంశాలని మనం చర్చించబోతున్నాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందండి. అదేవిధంగా కెనడాలో పనివాళ్ళు దొరుకుతారా లేదా, ఖర్చులు ఎలా ఉంటాయి, ఎంత మిగలవచ్చు, ఇలా ఒక్కొక్క ఏరియా పీపుల్ ఒక్కొక్క క్వశ్చన్స్ అండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే మరి మాకు వెంటనే జాబ్స్ దొరుకుతాయా లేదా, నేను చాలామంది స్టూడెంట్స్ తోటి ఇక్కడ వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను షాప్స్కి వెళ్ళినప్పుడు. సో ఇలాగా నా అనుభవాలని, వాళ్ళు నాకేం చెప్పారు, ఇలా చాలా విషయాలని నేను చూస్తున్న వాటిని అన్నిటిని కూడా ఇక్కడ నుంచి మన ఛానల్లో పంచుకోవాలనుకుంటున్నాను. ఇదండి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. మనం ఇప్పటి నుంచి ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కాంప్రహెన్సివ్గా, ఇన్ డీటెయిల్డ్ మేనర్గా, సమగ్రంగా ఎంతవరకు మనం నాకు నేను చెప్పగలను, ఎంతవరకు నాకు తెలిసిందో అది మొత్తం నేను మీ అందరికీ షేర్ చేస్తానండి. మరి మరొక అంశంతో మనం అందరం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.